बीजेपी नेता डीके अरुण असेंबली की चेरुकुन्नारू असेंबली कार्यदर्शी ने कलिसेंदुकु आमे वच्चारु असेंबली कार्यदर्शी अंदुबाटुलो लेकपोवडंतो अक्कडे वेट चेस्तुन्नारु डीके अरुणतो पाटु एम्मेल्ये रघुनंदन राव रामचंद्रराव बंडा कार्तिक रेड्डी उन्नारु हाईकोर्टु तीर्पु कापीनि कार्यदर्शिकि अंदजेयनुन्नारु डीके अरुण एन्निकल अफिडविट्लो सरैन समाचारं इव्वलेदनि कृष्णमोहन रेड्डिपै हाईकोर्टु अनर्हत वेटु वेयडंतो तनुनु एम्मेल्येगा गुर्तिंचालनि डीके अरुण विज्ञप्ति चेस्तुन्नारु अजय मन अदाटर अजय प्रस्तम असैम्ली चेरकना डीके अरुण अंत एनकनी अच्छा आवड़ इपड़ी विज्ञप्ति అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది కార్యదర్శి అసెంబ్లీ కార్యదర్శి కోసం ఆమె వెయిట్ చేస్తుంది మనం చూసుకోవచ్చు 2018 ఎన్నికల్లో ఎన్నికల అఫిడవిట్ లో తప్పులు దొర్లాయంటూ ఆమె అక్కడ గెలిచినట్టు ప్రకటించినటువంటి కృష్ణమోహన్ రెడ్డిపైన హైకోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది ఆ కేసులో హైకోర్టు తీర్పునిస్తూ కృష్ణమోహన్ రెడ్డిని 6 సంవత్సరాల పాటు అనర్హత వేటు వేస్తూ ఈమెను డికే అర్ణను ఎమ్మెల్యేగా గుర్తించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ కోర్టు ఉత్తర్వు కాపీలను తీసుకొని అసెంబ్లీకి రావడం జరిగింది అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ కార్యదర్శిని కలిసేందుకు ఆమె ప్రస్తుతం అసెంబ్లీ లాబీలో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది తనను హైకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు తీర్పు మేరకు గద్వాల ఎమ్మెల్యేగా ఆమెను గుర్తించాలని అసెంబ్లీ కార్యదర్శిని విజ్ఞప్తి చేసేందుకు మనకి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అయితే మనం చూసుకోవచ్చు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల అఫిడవిట్లో తప్పులు సమర్పించాడని అఫిడవిట్ సరిగా దాఖలు చేయలేదంటూ ఆమె ఎన్నికల ఏదైతే గెలుపొందినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనపైన కోర్టులో కేసు వేయడం జరిగింది దాన్ని న్యాయపరంగా ఎదుర్కొన్నటువంటి డికే అర్ణ దాంట్లో గెలిచిన తర్వాత ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా తనను ఎమ్మెల్యే గుర్తించాలని విజ్ఞప్తి చేసినటువంటి డికే అర్ణ అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని కలిసి తనను ఎమ్మెల్యే గుర్తించాలంటూ కూడా విజ్ఞప్తి చేసేందుకైతే అసెంబ్లీకి రావడం జరిగింది ఇంకా అసెంబ్లీ కార్యదర్శి అసెంబ్లీకి చేరుకోకపోవడంతో అసెంబ్లీ లాబీల్లో కార్యదర్శి కోసం వెయిట్ చేస్తుంది ఆయనను కలిసిన తర్వాత పరిస్థితి మనం చూసుకోవచ్చు డికే అర్ణ వెంట చూసుకున్నట్లయితే బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అదేవిధంగా బండ కార్తిక ఇతర నేతలంతా కూడా చేరుకోవడం జరిగింది అయితే కొంత సెక్యూరిటీ రీజన్స్ తోటి అసెంబ్లీలోకి కేవలం ఎక్స్ఎమ్మెల్యేను ఎక్స్ఎమ్మెల్సీని మాత్రమే లోనికి అనుమతించడం జరిగింది తనతో వచ్చినటువంటి కార్యకర్తలంతా కూడా బయటనే ఆపినటువంటి పరిస్థితి తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని కార్యదర్శికి విజ్ఞప్తి చేసేందుకు డికే అర్ణ అయితే ఇక్కడ చేరుకోవడం జరిగింది అయితే కార్యదర్శి తీసుకునే నిర్ణయంపైనే ఇదంతా ఆమెను గుర్తించాలా లేదా అనేది కూడా ఆధారపడి ఉంటుంది స్పీకర్ విచక్షణ అధికారాలపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది అయితే ఎట్ ది సేమ్ టైం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీలోనే కొంత వెసులుబాటును కూడా కృష్ణమోహన్ రెడ్డికి అయితే ఇచ్చినటువంటి సందర్భం కనబడుతుంది సుప్రీంకోర్టుకు వెళ్లి అప్పీల్ చేసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్ట్యా ఇప్పటికే మనం ఒక ఎమ్మెల్యే పైన అనర్హత వేటు పడ్డది ఆ కొత్తగూడెం సంబంధించినటువంటి ఎమ్మెల్యే పైన ఆ నేపథ్యంలో ఆ ప్రొసీడింగ్స్ అబ్జర్వ్ చేస్తే మాత్రం నేరుగా గుర్తించేందుకు అవకాశాలు అయితే తక్కువగా ఉండే అవకాశాలు ఉంటుంది మళ్ళీ సుప్రీంకోర్టు అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవచ్చనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నటువంటి సందర్భమే కనబడుతుంది అయితే ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నైతికంగా నేనే గెలిచాను గద్వాల్లో ఎమ్మెల్యే నేనే అనే చెప్పుకునే ప్రయత్నం అయితే డికే అర్ణ చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా ఇటు కార్యదర్శిని కలిసి కూడా తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని చెప్పడం ద్వారా ఇటు గద్వాల్ ప్రజలకు కూడా ఒక ఇండికేషన్స్ గతంలో ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి మోసపూరితంగా గెలిచిండన్న ఒక ఇండికేషన్ ఇచ్చే ఉద్దేశంతో అయితే ఆమెకి ఇక్కడికి వచ్చినట్టు కనబడుతుంది అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడి ఇదే అంశాలకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్యం గెలిచింది అని గతంలో ఏదైతే కోర్టు తీర్పు సందర్భంగా ప్రకటన చేసిందో అలాంటి తరహా ప్రకటనే మరోసారి చేసే అవకాశం అయితే లేకపోలేదు హరీష్ థ్యాంక్ యూ అజయ్